picture. Mantrigaru inka depth ke lals rosro unda adhyaksha konni vishayalu. Fee reimbursement gurinchi nenu prastavistam jarigindi vastavam adhyaksha. Adhyaksha ఇప్పుడున్న ప్రభుత్వం కేటాయించింది సుమారుగా 5,000 కోట్ల రూపాయలు. దాంట్లో ఒక పథకం కూడా పెట్టారు అధ్యక్ష, ప్రతి విద్యార్థికి 20,000 రూపాయలు ఇస్తాం ప్రతి సంవత్సరం. దాదాపు 15 లక్షల విద్యార్థులు ఉన్నారు. అంటే ఇంజనీరింగ్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, మెడికల్ కానివ్వండి తీసుకుంటే దాదాపు ఒక్క కార్యక్రమానికి 3,000 కోట్ల రూపాయలు అవుతుందనేది మా అంచనా. అంటే ఫీ రీఎంబర్స్మెంట్కి మిగిలించింది 2,000 కోట్ల రూపాయలు. తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు 3,625 కోట్ల రూపాయలు కేటాయించి అప్పుడు కూడా 35,000 నుంచి 45,000 అట్లా మేము పెట్టుకున్నాం ఫీ రీఎంబర్స్మెంట్. ఇప్పుడు వీళ్ళేమన్నారు, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో. మెడికల్కి నేను ఫ్రీగా ఇస్తాను, ఇంజనీరింగ్ చేసినా ఫ్రీ ఇస్తాను అని ఆయన హామీ ఇచ్చారు. ఇది ఏం ఎందుకు ఎంత మేరకు సరిపోతుంది ఈ కేటాయింపులు అని దయచేసి ఆయన ఆలోచించాలి అధ్యక్ష. ఐటీ గురించి ఆయన మాట్లాడారు అధ్యక్ష. నేను సూటిగా అడుగుతున్నా అధ్యక్ష, రిలయన్స్ ప్రొలిఫిక్ ట్రేడర్స్ అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్ సబ్సిడరీ, దయచేసి మీరు తెలుసుకున్నది. ఆరోపణలు చేస్తాం చాలా తేలికండి. ఒక పరిశ్రమని మేము తీసుకురావాలంటే ఆంధ్ర రాష్ట్రం ఎంత కష్టపడ్డామండి. చంకలో ఫైల్స్ పెట్టుకుని మేము పరిగెత్తాం, ఇతర దేశాలు తిరిగాం. ఎస్, దాని ద్వారా టీసీఎల్ వచ్చింది, రిలయన్స్ వచ్చింది, ఆయన చెప్పిన ఓల్టాస్ వచ్చింది, ఈ పరిశ్రమలు తీసుకొచ్చాం. గౌరవ మీ మంత్రి గారు ఒప్పుకున్నారు, ఐటీ మంత్రి గారు ఉన్నారు, ఐటీ రంగంలోనే 30,000 ఉద్యోగాలు కల్పించామని. ఇండస్ట్రీస్ లో 5,15,000 ఉద్యోగాలు తెలుగుదేశం ప్రభుత్వం అందించిందని వాళ్ళు ఒప్పుకున్నారు అధ్యక్ష. ఎస్, రిలయన్స్ కి తక్కువ ధరలు ఇచ్చాం, దాని సందేహం లేదు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు ఎంత పెట్టుబడి పెడతారనేది మాకు ముఖ్యం, ఎన్ని ఉద్యోగాలు వాళ్ళు కల్పిస్తారనేది మాకు ముఖ్యం. అది మెగా ప్రాజెక్ట్ కింద క్వాలిఫై అయింది. ఒక వ్యక్తి వచ్చి నేను $5 బిలియన్ పెడతానంటే, విడతలు దశలవారీగా పెడతానంటే తప్పనిసరిగా ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఇప్పుడు ఓల్టాస్ వచ్చి కదా చిన్న ఫ్యాక్టరీ, ట్రెడిషనల్ అంటే ఎయిర్ మన ఏసీలు అవి తయారు చేసేది. రిలయన్స్ ఏమన్నారంటే మేము టీవీలు తయారు చేస్తాం, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ మేము తీసుకొస్తాం, మేము ఫోన్స్ తయారు చేస్తాం, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. మేము వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం సిసిఐటిఐ, ఎస్ఐపిసి, ఎస్ఐపిబి తర్వాత క్యాబినెట్కి వచ్చి ఆమోదం పలికిన తర్వాతనే వీళ్ళందరికీ భూములు కేటాయించాం. ఆయన అడుగుతూ ఏషియన్ హెల్త్ కేర్కి ఎందుకు ఇచ్చారు మీరు అన్నారు. దయచేసి డెప్త్కి వెళ్ళండి అధ్యక్ష. మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీది, అందుకే నాకు వచ్చింది ఆ ఫైల్. ఐటీ మరియు ఎలక్ట్రానిక్ శాఖ మంత్రిగా ఆ ఫైల్ నాకు వచ్చింది. వాళ్ళు మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, వాళ్ళకి ఇచ్చాం. ఇట్లా మీరు ప్రతిదీ ఎన్న అవినీతిలో మునిగిన వాళ్ళకి అంత అవినీతిగానే ఉంటుంది అధ్యక్ష. నా కన్సర్న్ ఏంటంటే అధ్యక్ష, ఇక్కడ ఇప్పుడు పరిశ్రమలని ఒక 5 సంవత్సరాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నంబర్1 వచ్చి అనేక దాంట్లో నంబర్1 వచ్చానికి పరిశ్రమలని ఆంధ్ర రాష్ట్రం ఈరోజు వచ్చినాయి. ఈరోజు ఎన్ని వచ్చినప్పుడు వాళ్ళందరినీ మీరు అవినీతి, రిలయన్స్ ఇండస్ట్రీస్ అవినీతి, టీసీఎల్ అవినీతి, ఓల్టాస్కి ఎక్కువ ఇచ్చారు. ఏకంగా మన మంత్రి గారు అన్నారు బెల్లకి మీరు 7.5 లక్షలకి ఇచ్చారు ఎకరం, కియాకి 6 లక్షలకి ఇచ్చారు ఎందుకని. ఓకే, మీరు ఇవ్వద్దండి, 2 నిమిషాలు వెళ్ళిపోతారు. అదాని ఇక్కడికి వచ్చిన తర్వాత డేటా సెంటర్ ఎమ్మూ ఎంటర్ అయిన తర్వాత ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఒక ముఖ్యమంత్రి గారు స్వయంగా ఫోన్ చేశారు, ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను ఉన్నాయని కార్లో. ఆయన అడిగారు నువ్వు ఆంధ్ర రాష్ట్రం ఎట్లేలేవు, ఎందుకు వెళ్ళి అక్కడ ఏముందని. అంటే ఆయన ఒకటేనారు, ఆంధ్ర స్కేల్ వేరు, ఆంధ్ర స్పీడ్ వేరు, అందుకే నేను ఆంధ్ర రాష్ట్రంకి వచ్చాను సార్. ఆయన చెప్తాం కూడా జరిగింది, నేను ఉన్నా కార్లో. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇంకో విద్యుత్ గురించి ఆయన మాట్లాడారు అధ్యక్ష నేను కూడా ప్రైవేట్ రంగం నుంచి వచ్చాను అధ్యక్ష. నేను 5 సంవత్సరాలు ఇండస్ట్రీలో పనిచేస్తున్నాడు, నాకు దీని మీద కొంచెం అవగాహన ఉంది. నేను ఇది అడుగుతున్నా అధ్యక్ష, విద్యుత్లో మీరు చూస్తే ఎస్ కొన్ని పీపీఎల్ ఇతర రాష్ట్రాలు 2.30 రూపాయలు 3 రూపాయలు చేస్తున్నారు అధ్యక్ష, కానీ ఒకటి ఎగ్జిక్యూట్ అవ్వలేదు అధ్యక్ష, స్కేల్లో ఒకటి ఎగ్జిక్యూట్ అవ్వలేదు. అంతేకాకుండా పర్ క్యాపిటల్ పర్ మెగావాట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది తగ్గుతా వచ్చి ఫ్లాట్ అయిపోయింది అధ్యక్ష. టెక్నాలజీ మారుతుంది సందేహం లేదు, ధరలు తగ్గుతాయి. అట్లాని 50 పైసలు కాబట్టి విద్యుత్ రాదు అధ్యక్ష. దయచేసి మంత్రి గారు అది ఆలోచించాలా. ఏదో టెక్నాలజీ మారిపోతుంది, ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందంటే ఒక స్టేజ్ వరకు వచ్చి ఆగిపోయినాయి. ఇప్పుడు ఫ్యాబ్ ప్రైసెస్ మళ్ళీ పెరిగినాయి, ఫ్యాబ్ ప్రైసెస్ మళ్ళీ మార్కెట్లో పెరుగుతాం జరిగింది. సో దయచేసి డెప్త్కి వెళ్ళి అసలు ఏం జరిగింది అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. కేటాయింపు ఇప్పుడు కూడా హోల్డింగ్ అధ్యక్ష, వాళ్ళు ఇచ్చిన హామీలకి చేసిన కేటాయింపులు పోతే ఎక్కడ కానీ పొందలేదు. ఎల్ఎండి ఫారూక్ గారు